ఫీచర్స్ ఇండియా వార్తలకు స్వాగతం. నా పేరు సుధా. ఇప్పుడు ముందుగా ముఖ్యాంశాలు. ఆ చేదు నిజానికి మూడేళ్లు. కూచిపూడి నాట్య ప్రతిష్ట దిగజార్చకండి, డాక్టర్ తాడేపల్లి హెచ్చరిక. రామకోటి రాయుటకు 100,000 పుస్తకాల ఉచిత పంపిణీ. 13న విడుదలకు సిద్ధమైన గల్ఫ్ చిత్రం. విద్యార్థులను మోసం చేసిన ఎయిమ్ ఫిల్ సంస్థ ద్వారకా నగర్ కార్యాలయం ఎదుట ఆందోళన. ఇక వివరాలు చూద్దాం. విశాఖ ప్రజలకు అదొక విషాద గాథ. నేటికి 3 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ మరవలేని రోజు అదే హుద్హుద్. జనం బతుకు జీవుడా అనుకున్నారు. ఇదంతా ఆ రోజు విశాఖతో పాటు ఉత్తరాంధ్రాను అతలాకుతలం చేసిన హుద్హుద్ 12 అక్టోబర్కి 3 సంవత్సరాలు అయిన దశలో ప్రజలు చర్చించుకుంటున్నారు. మళ్ళీ ఈ నెలలో మరిన్ని వర్షాలు అంటే వదంతులు రావడంతో అలాంటి తుఫాన్ మళ్ళీ వస్తుందా అంటూ విద్యావంతులు కూడా చర్చించుకుంటున్నారు. అటువంటి వికృత రూపం మళ్ళీ చవి చూడకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థించాలి. కూచిపూడి నాట్యం యొక్క ప్రతిష్ట దిగజారిస్తే సహించేది లేదని భాగవత మేళం కూచిపూడి కార్యదర్శి డాక్టర్ తాడేపల్లి సత్యనారాయణ శర్మ హెచ్చరించారు. కూచిపూడి నాట్యం అభ్యంతరకర పరిణామాలు అనే అంశంపై విజయఎఫ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెంపటి కొరియోగ్రఫీ అని ప్రకటించుకుంటూ కనీస ప్రమాణాలు పాటించకుండా కూచిపూడి నాట్యాన్ని భ్రష్టు పట్టించడం తమకెంతో బాధ కలిగిస్తుందన్నారు. ఎవరైనా ఆయా అంశాలను పునర్నృత్య పరికల్పన చేస్తే దానికి వెంపటి పేరు ఉపయోగించడం నేరమని గుర్తుంచుకోవాలన్నారు. కూచిపూడి నాట్యం అనే పేరుతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాభారతిలో. ఆ కళాభారతిలో కూచిపూడి నాట్య పరంపరానుగతంగా ఏవైతే శాస్త్రపరంగా వస్తున్నాయో కొన్ని నృత్యాంశాలని వాళ్ళు మార్పులు చేర్పులు చేసి సభ్య సమాజం కొంత అస్తవ్యస్తంగా తయారయ్యే విధంగా వాళ్ళు ప్రదర్శించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది కూడా విశ్వవిద్యాలయం తరఫున ప్రదర్శించడం అనేది అది అనైతికమైన చర్య. దాన్ని కూచిపూడి కళాలోకం అయితే సమర్థించదు. విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్నవాళ్ళు ఇలాంటి తప్పులను చేయడం అనేది తప్పు. దాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి గారికి, రిజిస్ట్రార్ గారికి వారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. వారు దీనిపైన తపకుండా యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇలాంటివైతే విశ్వవిద్యాలయం తరపున పునరావృతం కాకూడదని, ఇలా కనుక అయితే భాగవత మేళ అనే సంస్థ తరపున న్యాయ నిపుణుల సలహా తీసుకుని వాళ్ళపైన చట్టపరమైన చర్యలు, కాపీరైట్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నెల 13న గల్ఫ్ చిత్రం విడుదల చేయనున్నట్లు బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కో డైరెక్టర్ రాజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అన్ని సెంటర్లలోనూ విడుదల చేయనున్నామని అన్నారు. ఈ చిత్రం కథను ఉద్దేశించి మాట్లాడుతూ ఈనాటి యువతరం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎన్ని అగచాట్లు పడుతున్నారో తెలియజెప్పడమే ముఖ్య ఉద్దేశ్యమని, అలాగే మంచి వినోదంతో కూడిన ప్రేమ కథ సన్నివేశాలతో తీర్చిదిద్దారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మాధవ్, విజేఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనిబాబు పాల్గొన్నారు. ప్రజల్లో ఈ గల్ఫ్ వెళ్ళేటటువంటి పబ్లిక్కి వాళ్ళ ఒక చైతన్యాన్ని క్రియేట్ చేయడం కోసం, అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి, మరి అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే సబ్జెక్ట్ని తీసుకొని దానికి ఒక కామెడీని, అదేవిధంగా ఒక ప్రేమ కథని కూడా ఈ 3 కాంబినేషన్తో సినిమాని తీయటం జరిగింది. చాలా ద్వారకా నగర్లో ఉన్న ఎయిమ్ఫిల్ ఇంటర్నేషనల్ సంస్థ ఏవినేషనల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కో విద్యార్థి నుండి 100,000 సొమ్ము వసూలు చేశారు. కనీస సమాధానం కూడా చెప్పని యాజమాన్యం విద్యార్థులు నిలదీసేటప్పటికీ మొహం చాటేసిన ఎయిమ్ఫిల్ సంస్థ భాగోతం ఇది. కాలేజ్ గురించి ఫస్ట్ నుంచి అనుమానంగా ఉంది సార్ నాకు. అందుకని చెప్పేసి వీళ్ళు 230,000 డొమెస్టిక్ సార్, డొమెస్టిక్ స్టూడెంట్ని 230,000 కట్టమన్నారు ముందే. కానీ నేను కట్టలేదు, జస్ట్ 40,000 అలా పే చేసి వదిలేశాను. తర్వాత ఎన్నో ఫోన్ కాల్స్ చేసి మీరు ఫీజు కట్టాలి, రిజిస్ట్రేషన్ అయిపోద్ది అది ఇది అని చెప్పారు. అయినా నేను భయపడలేదు, కట్టలేదు ఫీజు. 40,000 50,000 అలా పే చేస్తే నాది రిజిస్ట్రేషన్ చేసేసారు వాళ్ళు.
చేసేసిన తర్వాత ఇప్పటికి నేను 70,000 కట్టాను సార్ ఈ కాలేజ్ మీద అనుమానంతో. మిగతా వాళ్ళు ఏంటంటే మా ఫ్రెండ్స్ 2 lakhs కట్టి 2 lakhs 30,000 ఒకళ్ళు కట్టారు, కొంతమంది 2 lakhs అని చెప్తారు, కొంతమంది 2 lakh 30 అంటారు. ఇప్పుడు ఫ్రాడ్ చేస్తున్నారు, ఏం చెప్పినా కానీ ఏం రిప్లై ఇవ్వట్లేదు వీళ్ళు. వాళ్ళు మాకు సంబంధం లేదు ఇటువంటి కోర్సెస్కి సంబంధించినవి, వైజాగ్ బ్రాంచ్ కి మాకు సంబంధం లేదని చెప్పారు. విశాఖ నగర చరిత్రలో ప్రథమంగా కోటిసార్లు శ్రీరామ జయరామం జయ జయ రామ అంటూ సామూహిక మహాయజ్ఞం భారతీ ట్రస్ట్ తరపున చేయనున్నట్లు యోగ భారతీ ట్రస్ట్ చైర్మన్ పైడం నాయుడు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, యోగ భారతీ ట్రస్ట్ గత 6 సంవత్సరాలుగా అనేక లోకహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నవంబర్ 19 కోటిసార్లు శ్రీరామ జయరామ జయ జయరామ మహాజప మంత్రము యజ్ఞం ఒకటి చేస్తున్నాము. దాన్ని 13 కోట్ల సార్లు రాయించాలని సంకల్పం చేశాం. అలా 120,371 మంది రాస్తే గనక 13 కోట్ల సార్లు పూర్తి అవుతుంది. ఈ మహాయజ్ఞంలో ప్రతి వ్యక్తి కూడా పాల్గొని ఆ యొక్క పుస్తకాలన్నీ కూడా 15వ తారీఖు ఆదివారం ఉదయము విశాఖపట్నం టీటీడీ కళ్యాణ మండపంలో ఆ పుస్తకాలని ఉచితంగా పంపిణీ చేస్తున్నాం 10 గంటల నుంచి. కాబట్టి అవకాశం ఉన్న అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని మా యొక్క కోరిక, మా మనవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆ చేదు నిజానికి 3 ఏళ్ళు. కూచిపూడి నాట్య ప్రతిష్ట దిగజార్చకండి, డాక్టర్ తాడేపల్లి హెచ్చరిక. రామకోటి రాయుటకు 100,000 పుస్తకాల ఉచిత పంపిణీ. 13న విడుదలకు సిద్ధమైన గల్ఫ్ చిత్రం. విద్యార్థులను మోసం చేసిన ఎయిమ్ఫిల్ సంస్థ ద్వారకా నగర్ కార్యాలయం ఎదుట ఆందోళన. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.